మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి లేదు అంటూ వారి మీద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ నిషేధం విధించారు. పంచాయతీ ఎన్నికల్లో చూశాం 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ చొప్పున డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టుగానే పాల్గొంటూ అధికార పార్టీకి ఓటు వేయకపోతే మీ పెన్షన్లు తీసేస్తాం, రేషన్ కార్డులు తీసేస్తాం, ఇళ్ల పట్టాలు తీసేస్తాం, ప్రభుత్వ పథకాలు ఏవి అందవు, ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాలని వారిని బెదిరించి ఓట్లు అడిగిన వైనాన్ని లైవ్లో చూసాం అన్ని వీడియోలు. ఈవెన్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది కూడా మనం చూసాం. మీకు ఈ టార్గెట్ పెట్టాం, మేము చెప్పిన అభ్యర్థులకు ఓట్లు వేయించాలంతే, అదర్వైజ్ మీ ఉద్యోగాలు ఉండవంటూ. సో వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు రాజకీయ పార్టీలతో కూడా సమావేశం పెట్టారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎస్సీసీ అందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా కంప్లైంట్లు చెప్పున్నారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు ఎన్నికల విధులు నిర్వహించకూడదు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొకూడదు, వాళ్ళ ఫోన్లు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల డేటాబేస్ స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్కి ఆదేశాలు వెళ్ళాయి. ఇది ప్రాక్టికల్గా అమలవుతాయా లేదా, ఏం జరుగుతుంది, ఇలాంటి ఆదేశాలు పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఇచ్చారు కానీ అమలు కాలేదు. ఈ అన్ని అంశాల మీద ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రహ్మ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి, ఫరూక్ షుబ్లీ స్టేట్ ప్రెసిడెంట్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి, అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మం చౌదరి గారు, సో ఈరోజు ఎస్సీసీ ఆదేశాలు చూశారు కదా, ఏమంటారు? మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందో ఆ రోజే చెప్పడం జరిగింది. వీళ్ళు వాలంటీర్లు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి వాలంటీర్ పేరుతోటి ఆ ముసుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను తెర మీదకి తీసుకొచ్చి ఎన్నికల సమయంలో వారి ద్వారా డబ్బు పంపిణీ చేయటం కానీ, లేకపోతే అధికార దుర్వినియోగం చేయటం కానీ, లేకపోతే బెదిరింపులకు కానీ, దౌర్జన్యాలకు కానీ, అరాచకాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది, ఈ వ్యవస్థ కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. కానీ వినిపించుకోకుండా మండి వైఖరితోటి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఎన్నికలు వచ్చినా కూడా వాలంటీర్ల ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా కూడా పట్టించుకోకుండా వాలంటీర్స్ని వినియోగించుకొని అధికార దుర్వినియోగం చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మనకు ఓటేయరు కాబట్టి భయంతో బెదిరింపులతోటి అధికారంలో రావాలని చూసింది కాబట్టి ఈ పార్టీ వాలంటీర్ల యొక్క విధుల్ని మరి ఎస్సీసీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాలంటీర్స్ పాత్ర ఉండడానికి వీల్లేదని చెప్పేసి పంచాయతీ ఎన్నికల ముందు చెప్తే కూడా, పంచాయతీ ఎన్నికల్లో ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ ఎన్నికలు నిర్వహించుకునేటప్పుడు ఆ రాజకీయ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అత్యేస్తాం ఇచ్చేస్తాం, లేకపోతే మరో పార్టీకి ఓటు వేస్తే అత్యేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఏదో ఏం చేస్తామో చెప్పడం కామన్. కానీ కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు అయిపోతే రేషన్ కార్డు తీసేస్తాం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు అయిపోతే తరతరాల నుండి తరతరాల నుండి వస్తున్నటువంటి పెన్షన్ తీసేస్తాం, లేకపోతే ఇల్లు కట్ చేస్తాం, పట్టాలు కట్ చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో ఏమైనా సరే కొత్త పథకాలు ప్రవేశపెడితే అవి కూడా మీకు రాకుండా చేస్తామని చెప్పేసి భయపెట్టేటువంటి ప్రయత్నం పంచాయతీ ఎన్నికల్లో చేశాం. అంతేకాకుండా మూర్తి గారు, వాలంటీర్స్ దాదాపుగా 32-40% గ్రామాలలో కొంతమంది అయితే బూతుల దగ్గర ఎన్నికల రోజున కూడా కనిపించారు, బూతుల్లో కూడా ఏజెంట్గా కూర్చున్నటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని దాదాపుగా వాలంటీర్ల యొక్క ఆగడాలపైన దాదాపుగా 31 ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ లెటర్లు రాయడం జరిగింది, 166 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్కి. కానీ పంచాయతీ ఎన్నికల్లో అయితే క్రిస్టల్ క్లియర్గా వాలంటీర్స్ని అధికారులు కంట్రోల్ చేయలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క బెదిరింపులకు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల యొక్క బెదిరింపులకు కానీ మరి భయపడి ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ ఆర్డీఓలు కానీ జేసీలు కానీ భయపడి వాలంటీర్లకు స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కంటే కొన్ని స్థానాలు అధికంగా సంపాదించుకోగలిగారు. నిజంగా గనక ఎస్సీసీ గనక పూర్తి స్థాయిలో గనక ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో వాటిని గనక పరిశీలించి ఎప్పటికప్పుడు కూడా యాక్షన్ తీసుకొని ఉండి ఉంటే 10% ఏదైతే ఉందో చీకట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఇన్ని బెదిరించినా కూడా ఏదైతే 38.89% వచ్చిందో అది కాకుండా అదనంగా 10% వచ్చేది వాలంటీర్ల యొక్క అధికార దుర్వినియోగం కానీ, అధికారుల యొక్క అధికార దుర్వినియోగంతో ఒక 10%
రిజల్ట్లు కూడా తారుమారమైనటువంటి సంఘటనలు కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఈ రోజున ఎస్ఎస్సి ఇప్పటికైనా సరే పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్స్ పాత్ర ఉండడానికి వీల్లేదని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. ఆదేశాలు జారీ చేయడానికి పరిమితం అవ్వకుండా ఆ ఆదేశాలని అమలయ్యేలాగా ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి కస్టోడియన్స్ కానీ పాటించే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాలంటీర్ దగ్గర ఆ వాలంటీర్ ఏరియాలో 50 కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వాలంటీర్ దగ్గర ఉంటుంది. వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి, వాళ్ళ ఇంటి నంబర్లు ఉంటాయి, ఆధార్ నంబర్లు ఉంటాయి. వాళ్ళకి ఇండైరెక్ట్ కూడా ఒకవేళ బయట ప్రచారానికి తిరగకపోయినా కూడా ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి బెదిరించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు అయిపోయే వరకు వారు అక్కడ ఆ స్థానికంగా జరిగేటువంటి ఎన్నికల బూత్ దగ్గర కానీ లేకపోతే బయట కానీ ఆ వార్డుల్లో కానీ కనపడితే వాళ్ళకి చట్టపరమైనటువంటి శిక్ష విధించే ప్రక్రియ కూడా మరి ఎస్ఈసి ముందుకు రావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏది ఏమైనా కూడా పెద్దలు అనేక సందర్భంలో చెప్పడం జరిగింది మూర్తి గారు, నేరస్తుల పాలకులైతే నిరపరాధులు కానీ మేధావులు కానీ ప్రశ్నించే వాళ్ళు కానీ జైళ్ళకు వెళ్ళక తప్పదు అని చెప్పేసి పెద్దలు అన్నారు గతంలో. ఈ రోజున రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది. సామ దాన దండోపాయాలు మరి ప్రయోగించి మరి జనరల్ గా చూసినట్లయితే ఎప్పుడైనా సరే ప్రత్యర్థులను కానీ లేకపోతే పోటీ చేసేటువంటి అభ్యర్థులు కానీ భయపడతారు. అలానే అలా కాకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను కూడా బెదిరించినటువంటి సంఘటనలు అనేకం చూశాం. అయినా కూడా విజ్ఞులైనటువంటి రాష్ట్ర ప్రజలు ఏదైతే ఓటు హక్కు ఉందో అరాచకాలు మితిమీరినప్పుడు విప్లవాలు వస్తాయని చెప్పేసి పెద్దలు చెప్పిన విధంగా ఓటు అనేటువంటి ఒక ఆయుధంతో ఒక విప్లవం ద్వారా మరి దాదాపుగా 81% ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదే 2013లో చూసుకుంటే 87% ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ 6% ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి కారణం ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ప్రజల్ని భయపెట్టే విధంగా ప్రవర్తించడం జరిగింది. ప్రజల్ని మభ్యపెట్టింది, భయపెట్టింది, బెదిరించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సాక్షాత్ అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. జీవి ఆంజనేయులు గారి మీద అక్రమ కేసు పెట్టడం జరిగింది. సౌమ్య దళిత మహిళ సౌమ్య మాజీ ఎమ్మెల్యే మరి ఎవరైతే సౌమ్య గారు ఉన్నారో వాళ్ళ ఇంటి పైన 60-70 మందితోటి దాడి చేయడం జరిగింది. ఈరోజు తిరుపతిలో చూసుకుంటే లక్ష్మీదేవి అని చెప్పేసి 43వ వార్డు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో లేకపోతే నీదేదైతే కొట్టుందో ఆ టీ స్టాల్ని ధ్వంసం చేస్తామని చెప్పేసి బెదిరించి వినిపించుకోకపోతే ఈరోజు ఉదయం వెళ్ళి ఆ టీ స్టాల్ను కూడా మరి కూల్చినటువంటి సంఘటన టీవీ పైన చూశాం మూర్తి గారు. ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఇవాళ రమేష్ రెడ్డి గారిని మరలా అరెస్ట్ చేయడం జరిగింది తిరుపతిలో. ఎన్ని విధాలుగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా, ఎన్ని విధాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలు మరి ధర్మం వైపు నిలబడతారని చెప్పేసి పంచాయతీ ఎన్నికల్లో చూపించడం జరిగింది. అదే మున్సిపాలిటీలోకి వచ్చేసరికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకానికి మధ్య జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలందరూ ఉంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను.